శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వార్డు రెవెన్యూ సెక్రటరీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గోంటి వీధి సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్న జయకృష్ణ బాలాజీ జాఫర్ అనే వ్యక్తి నుండి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం 6,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు జయకృష్ణ బాలాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు సచివాలయం గుంటి వీధి ఈ సచివాలయంలో పనిచేస్తున్న వార్డు రెవెన్యూ సెక్రటరీ జయకృష్ణ బాలాజీ ఇతను ఇక్కడ పనిచేస్తున్నాడు వార్డు రెవెన్యూ సెక్రటరీ గారు. అయితే ఈ వార్డు సచివాలయం పరిధిలో గుంటి వీధిలోనే నివాసం ఉంటున్నటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మామగారు మహమ్మద్ ఖాన్, ఆయన రిటైర్డ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, చనిపోయారు. 11వ నెలలో చనిపోయారు. చనిపోయిన తర్వాత వారికి రావాల్సినటువంటి చనిపోయిన తర్వాత వారి భార్య జరీనా బేగం ఏవైతే ఉన్నారో ఆవిడకి ఫ్యామిలీ పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేటు అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకుని ఈ జయకృష్ణ బాలాజీ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గారికి వాళ్ళ అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో అతను రిపోర్ట్ చేయడం జరిగింది. ఏమని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇప్పించవలసిందని చెప్పేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ వాళ్ళ మదర్ ఇన్లా ఎవరైతే కానిస్టేబుల్ గారు చనిపోయారో ఆ భార్య గారి తరపున వచ్చి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత నుంచి కూడా ఇతను ఈ రెవెన్యూ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను లంచం 6,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 6,000 రూపాయలు ఇచ్చుకోలేమని చెప్పి అయితే మరి డబ్బులు ఇస్తే కానీ మీ పని జరగదని చెప్పి చెప్పడం జరిగింది ఇతను. సో అప్పటి నుంచి ఇతను ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఫైల్ ప్రాసెస్ చేయండి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, ఎంఆర్ఓ గారికి నేను వెళ్ళి చెప్పుకుంటాను అని. అయితే మీరు లంచం డబ్బులు ఇస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే మీ ఫైల్ ప్రాసెస్ చేయడం కుదరదు, ఇవ్వని పక్షంలో మీది ల్యాప్స్ అయిపోయి క్యాన్సిల్ కూడా అయిపోద్ది, మళ్ళీ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది.